అఖిల భువన దీపం భక్త చిత్తాబ్జ సూనం సురగణ ముని సేవ్యం తత్వమస్యాది లక్ష్యం హరిహర సుతం ఈశం తారక బ్రహ్మరూపం శబరిగిరి నివాసం భావయే భూతనాథం. తెలుగు గడ్డపై తెలుగు బిడ్డగా పుట్టి మన హిందూ సంస్కృతిని నాగరికతను భారతదేశపు ప్రాభవ వైభవాలను దేశ దేశాల్లో మన దేశ ఔన్నత్యాన్ని ప్రాభవాన్ని ఎలుగెత్తి చాటి చెప్పినటువంటి విజ్ఞాన కళానిధి మన విద్యాధర్ గారు. శ్రీ విద్యాధర్ గారు, త్వరలో జపాన్ దేశానికి వెళ్లనున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఈ సభను ఏర్పాటు చేశామన్న సంగతి ప్రేక్షక మహాశయులకు తెలిసిందే. ఇప్పుడు విద్యాధర్ గారు తమ అనుభవాలు వివరిస్తారు. ఎందరో మహానుభావులు, అందరికీ నా వందనాలు. నా దేశం భగవద్గీత, నా దేశం అగ్ని పునీత సీత, నా దేశం కరుణాంతరంగ, నా దేశం ఉత్తుంగ తరంగ గంగ అన్న కవి పలుకుల అమృత సత్యాన్ని ఇన్నేళ్లుగా దేశ దేశాలలో గొంతెత్తి చాటి చెప్పాను. పరవశంతో ఇన్నేళ్ల తర్వాత నా స్వదేశానికి తిరిగి వచ్చాను. ఎంతో ఆనందంగా అడుగుపెట్టిన నాకు అడుగడుగునా నిరాశలే ఎదురయ్యాయి. మనిషిలో స్వార్థం పరాకాష్ఠకు చేరుకుంది. పవిత్ర దేవాలయాలను వ్యాపార సంస్థలుగా మార్చి, భక్తులను ఏమార్చి దేవుణ్ణి సైతం దోచుకుంటున్నారు. తల్లిపైన బిడ్డకు, భార్యపైన భర్తకు, మనిషిపైన మనిషికి ప్రేమ గౌరవాభిమానాలు నశించిపోయాయి. సస్యశ్యామలంగా కీర్తించబడ్డ ఈ సువిశాల భారతదేశం శ్మశాన వాటిగ్గా మారిపోతోంది. ఈ విద్వేషాల విలయతాండవం ఇలాగే కొనసాగితే దేశం ఏమైపోతుంది? మనిషి మనుగడ ఏ ప్రమాద పాతాళానికో దిగజారిపోతుంది. వీల్లేదు, నా తల్లి భారతమాత శోక సముద్రంలో మునిగిపోవడానికి వీల్లేదు. ఇక నుంచి నేను ఏ దేశాలకి వెళ్ళను. జనుల్ని చైతన్యవంతులను చేసి ఈ జనారణ్యాన్ని నందనవనంగా మార్చడానికి నా ఆఖరి రక్తపు పొట్టు వరకు శ్రమిస్తాను. క్షీణించిపోతున్న హిందూ సాంప్రదాయాన్ని, సంస్కృతిని భక్తి మార్గం వైపు నడిపించడానికి ప్రయత్నం చేస్తాను. సెలవు. తలపను జ్ఞానయోగము విధి విహిత మోక్ష మార్గము కలియుగపు కామరోభంజనాన పామరుందనై పూజనరుగని పూవునై పుణ్యమెరుగని జీవినై ఆత్మనిరుగని దేహినై అంధమత సందేహినై విషయవాసనల విషతరువైతిని విలయ పవనముల విడవిలరాడికి శబరిమలై సందీపా అయ్యప్ప అభయహస్తమిచ్చేదవరు కూటప్ప అయ్యప్ప శబరిమలై సందీప అయ్యప్ప అయ్యప్ప
ಕ್ಷಣತ್ರಯಿ ಕಲುಷಿತ ಜೀವ ಭಾವನೆ ಕಡದನು ನಮೋಯುವಾಡನ ಶಬರಿಗಿರಿ ಕಂದರಾಲ ನಂದಲೇ ನಿಮಂದ ಭಾಗ್ಯನೈ ಚೈತ್ರವನಮುಲ ಕಾಕಿನೈ ಗ್ರೀಷ್ಮ ಋತುವನು ಕೋಕಿನೈ ಕಲ್ಲುಡುವುದನಿ ರೇಣುವೈ ಬೆಂದು ಚೂಡನಿ ಕಂದುನೈ ಮನುಜ ಜನ್ಮನಿದು ಮರಿನಮು ಜೋತಿಗೆ ಮನನ ಕದನ ಮುಲ ಮನಮನ ಮಾಡಿತಿ ಶಬರಿಮಲೈ ಸಂದೀಪ ಅಯ್ಯಪ್ಪ ಅಭಯಹಸ್ತಂ ಚೇದವರು ನೂತಪ್ಪ ಅಯ್ಯಪ್ಪ ಶಬರಿಮಲೈ ಸಂದೀಪ ಅಯ್ಯಪ್ಪ ಶಂ ವರುಣಃ ಶನ್ನೋ ಭವತ್ಪರ್ಯಮಃ ನಮೋ ಬ್ರಹ್ಮಣೇ ನಮಸ್ತೆ ವಾಯೋ ಸಂ ವದಿಷ್ಯಾಮಿ ಸತ್ಯಂ ವದಿಷ್ಯಾಮಿ ತನ್ಮಾಮವತು ತದ್ಭಕ್ತಾರಮವತು ಅವತು ಮಾಂ ಅವತು ಭಕ್ತಾರಂ ಓಂ ಶಾಂತಿ ಶಾಂತಿ ಶಾಂತಿಃ ಓಂ ಶಿವಾಯ ನಮಃ ಓಂ ಮಹೇಶ್ವರಾಯ ನಮಃ ಓಂ ಶಂಭವೇ ನಮಃ ಆಸ್ಯಾಮ ಕೋಮಲ ವಿಶಾಲತನಂ ವಿಚಿತ್ರ ವಾಸೋ ವಾಸನಂ ಅರುಣೋತ್ಪಲದಾಮಹಸ್ತಂ ಉತ್ತುಂಗರತ್ನಮಕುಟಂ ಕುಟಿಲಾಗ್ರಕೇಶಂ ಸಾಕಾರಂ ಇಷ್ಟವರದಂ ಶರಣಂ ಪ್ರಪದ್ಯೆ ಕಿನ್ನರ್ಲಿದ್ದರೂ ಎಂತ ಬಾಗಾ ಪಾಡಿರಂಡಿ ಎವರಮ್ಮ ಮೀರು మీతో పండువచం జడ్జి గారు మీరు ప్రతిరోజు ఇదే సమయానికి ఇక్కడికి వస్తారని తెలుసుకుని వచ్చాం ఇది నా చెల్లెలండి పేరు మణిదీపిక వీడు నా అన్నయ్య అండి పేరు మణికంఠుడు మా నాన్నగారు అయ్యప్ప స్వామి భక్తులండి మేమిద్దరం ఆ స్వామి భర్త సహోదరమని మా నాన్నగారు మాకు పేర్లు పెట్టారండి పేర్లు బాగున్నాయండి పేర్లు బాగున్నాయి మీరు బాగున్నారు ఆ ఇంతకీ నాతో పని ఏమిటమ్మా చెప్పండి మా నాన్నగారు ప్రతి సంవత్సరం శబరిమల జ్యోతిని చూడడానికి వెళ్తారండి కానీ సంవత్సరం వెళ్ళలేరు కదండి ఎందుకనమ్మా మరి జ్యోతిని చూడడానికి వెళ్ళాలంటే ఇరుముడి కట్టాలి కదండి ఇరుముడి కట్టాలంటే ముందు మాల వేసుకోవాలి కదండి మరి మాల వేసుకోవాలంటే మీ పర్మిషన్ కావాలి కదండి నా పర్మిషన్ దేనికి మరి మా నాన్నగారిని అన్యాయంగా పోలీసులు జైల్లో పెట్టేశారు కదండి జైల్లో ఉన్న వ్యక్తికి మాల వేయటమా నన్ను వీరి కథ అమ్మా భక్త రామదాస్ అంతటి వాడే శ్రీరామచంద్రుడు తన మరు వినిపించుకోకపోతే ఆ సీతమ్మ తల్లితో విన్నవించుకున్నాడట మీరే కదమ్మా మేము బుద్ధిగా ఉన్నామని బాగా పాడుతున్నామని చెప్పారు మీరైనా చెప్పండి అమ్మా ప్లీజ్ అమ్మా ప్లీజ్ పాపం పిల్లల్ని చూస్తుంటే జాలేస్తుందండి మీరు ప్రయత్నిస్తే తప్పక వీలవ్వచ్చు సరే ప్రయత్నిస్తాను ఆలేసుకోవడానికి వాళ్ళ చిన్న అబ్బాయి గారు వచ్చిగా ఉన్నారు ఆయన వచ్చారంట మా పంట పండినట్టే స్వామి స్వామివారు ఏం చేస్తున్నారు అన్ని సుఖాలు విడిచిపెట్టిన మహానుభావులు ఏం చేస్తారు పూజలో ఉన్నారు నాలుగు వికెట్లు పడ్డాయి ఇంకా చూసేది అన్న బొంద పెంచర్కర్ అవుట్ అయ్యాడు చచ్చా ఎక్కడ తట్టుకోలేదు ఏమండి పొద్దుటే మొదలు పెట్టారా
ఏమిటండి పాప పళ్ళు? సరేలేండి, హారతి తీసుకుని కళ్ళ కత్తుకోండి, కొంచెం పాపం అయినా తగ్గుతుంది. పిచ్చి మామా, నేనెందుకే దండం పెట్టడం? నాకు దండం పెట్టడానికి బయట అయ్యప్ప పిచ్చి జనం ఎదురు చూస్తుంటేను. అయ్యప్ప నువ్వే కాపాడాలి తండ్రి. తెలియని నీలాంటి వాళ్ళు దేవుడు అంటే భయపడతారే, తెలిసిన నాలాంటి వాళ్ళు ఆ భయాన్ని తెలివిగా సొమ్ము చేసుకుంటారు. పూజ పునస్కారం లేదు, గంట ఎందుకు కొడతారు? ఎందుకంటే కిందనున్న భక్తులకి నేను వస్తున్నాననే చిన్న బిల్డప్ కోసం అన్నమాట. శిష్యులు ముందుగా ఈటై పుష్పాముల్ని పంపించండి. అబ్బాయి గారు రండి. వస్తున్నానయ్యా. నేను 3 రోజుల కన్నా ఎక్కువ ఉండలేను. ఏం పర్వాలేదు, ఈ దేశం మొత్తం మీద 3 రోజుల మాల వేసే అర్హత మా ఒక్కడికే ఉంది. ఎందుకో తెలుసా? మీలాంటి అల్పమానవులు పుట్టగానే ఎమ్మే ఎమ్మే అని ఏడుస్తారు. నేను అలా కాదు, నేను పుట్టగానే అయ్యప్ప అయ్యప్ప అని అరిచా. మీకు బాగా డబ్బు ఉంది కదూ, మీకెలా తెలుసు? అదే మరి రాత్రి అయ్యప్ప నాతో చెప్పాడు. మేము ప్రతిరోజు అయ్యప్పతో సంభాషిస్తూ ఉంటాం. నీ పుణ్యం పండి మా పంచకొచ్చారు. మేము 3 సార్లు వెళ్ళి వచ్చిన పుణ్యాన్ని నీకు ధారపోస్తున్నాం. మాతో యాత్ర చేస్తే లక్కీ డిప్పు లాటరీ పద్ధతి కూడా కలదు. ఏది అడ్వాన్స్ కొట్టండి. తోరణం మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం మాలధారణం నియమాల తోరణం మాలధారణం నియమాల తోరణం ఉదయాస్తమ్ముల సంధ్యలలో పురుషార్థత్రయ సాధనలో చతుర్వేదముల రక్షణలో పంచభూతముల పంజర శుకమై ఆరు శత్రువుల ఆరడిలో పడి 7 జన్మలకు వీడని తోడని నిన్ను నమ్మిన నీ నిజ భక్తులా మాలధారణం నియమాల తోరణం జన్మతారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం కర్మాన్న కర్పూరం కరిగే
ఆత్మహారతులు పట్టిన భక్తులా మాల తారణం నియమాల తోరణం జన్మ తారణం దుష్కర్మ వారణం శరణం 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 అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప 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 శరణం అయ్యప్ప అయ్యప్ప శరణం అయ్యప్ప అయ్యప్ప జన్మ తారణం దుష్కర్మ వారణం మాల ధారణం నియమాల తోరణం స్వామి నీ పాదస్పర్శతోటి ఆ గోదావరి తల్లి ఎంత పులకించిపోతోందో స్వామి గురుస్వామి అక్కడ ఉన్నారు మనం అడ్డదారిని పోదామా అడ్డదారుల్లోనూ దొడ్డిదారుల్లోనూ పోయే కర్మ నాకేం పట్టిందిరా నేనేమైనా పనికిమాలిన వెధవలకి జైల్లో ఉన్న దొంగలకి మాలలు వేస్తున్నానా శరణం శరణం స్వామి మీలోనూ కొద్దో గొప్పో శక్తి ఉంది ఒప్పుకుంటా కాని ఆ శక్తిని అడ్డం పెట్టుకుని అడ్డమైన వాళ్ళకి మాలలు వేయడమే నాకు నచ్చదు ఏమిటి స్వామి మీరనేది ఏముంది జైల్లో ఉన్న ఆనందరావుకి మాల ఎందుకు వేశారు చూడండి స్వామి జైల్లో ఉన్న వాళ్ళంతా దొంగలు కారు బయట ఉన్న వాళ్ళందరూ దొరలు కారు కర్మకాలి జైలుకు వెళ్ళిన ఆనందరావు స్వామి ఈ లోకం దృష్టిలో దోషి కావచ్చు కానీ ఆ దైవం దృష్టిలో నిర్దోషి అంటే అంటే మీరు అనేది ఏమిటి స్వార్థంతో దేవుడి పేరు చెప్పి దోచుకునే వాళ్ళకంటే భక్తితో దేవుణ్ణే నమ్ముకున్న వాళ్లకు మాల వేయటం తప్పు కాదు అమ్మో అమ్మో ఎంత దెబ్బ కొట్టాడు మిమ్మల్ని స్వాములు మీరందరూ అయ్యప్ప స్వామి దీక్షామాల వేసుకున్నారు ఈ 41 రోజులు నియమాలను నిష్టగా పాటించాలి స్వామి మీరు మమ్మల్ని స్వామి అని పిలవడం ఏమిటి అయ్యప్ప దీక్ష వహించిన వారందరూ స్వాములే సాక్షాత్తు స్వామి స్వరూపులే స్వామి శరణం స్వామి చిన్న సందేహం దేహానికి నియమాలకి ఏమైనా సంబంధం ఉందా ఉంది స్వామి నీరు అగ్ని గాలి భూమి ఆకాశం ఈ పంచభూతాల కలయిక శరీరం సృష్టిలో చావు పుట్టుక ఒక్కటే గాలి పోసుకుంటే పుట్టుక గాలి పోతే చావు అని నిర్ధారణ చేస్తాం శరీరం చల్లబడిందంటే శరీరం నుండి తేజస్సు వెళ్ళిపోయినట్లే దహన సమయంలో నీరు ఆవిరైపోతుంది దేహం బూడిదై మట్టిలో కలిసిపోతుంది కంటికి కనిపించని శరీర భాగం శూన్యంలో కలిసిపోతుంది భూసైనం ఆత్మనిగ్రహాన్ని చన్నీటి స్నానం శారీరక శక్తిని తేజస్సు చైతన్యాన్ని వాయువు ఏకాగ్రతని ఆకాశం శ్రవణ శక్తిని కలిగిస్తాయి వీటన్నిటినీ సక్రమంగా ఆచరించగలిగితే జీవుడే దేవుడవుతాడు స్వామి స్వామి రాత్రి ఇద్దరం ఇద్దరెవరు స్వామి అదేరా నేను అయ్యప్ప కైలాసంలో మంచుకొండను అనుకుని కూర్చున్నాం భూలోకంలో ముంచుకొస్తున్న పాపాల గురించి చర్చించుకున్నాం మార్కండేయుడు కబీరు తులసిదాసుల తర్వాత నిజమైన భక్తాగ్రేశ్వరుడు నువ్వేనయ్యా భైరవమూర్తి అని స్తోత్రం కొట్టాడు స్వామి భగవంతుడు మిమ్మల్ని స్తుతించడం ఏంటి స్వామి ఓరి ఉచ్చనీచ భ్రష్ట మాలాంటి భక్తాగ్రేశ్వరులకు భగవంతుడు ఎప్పుడూ దాసుడే సంపూర్ణ రామాయణం సినిమాలో పండరీబాయి పండరీబాయ అదేరా శబరి ఎంగిలి పెడితే తిన్నాడా లేదా శోభన్ బాబు శోభన్ బాబా రాముడు రా తిన్నాడా లేదా ఎందుకు ఫుడ్ లేక కాదు ప్రేమతో పెట్టింది కనుక అంటే భక్తుని ప్రేమ నైవేద్యం భగవంతుడికి ఎప్పుడూ ప్రియమే అందుచేతనే నాలాంటి భక్తాగ్రేశ్వరులతో తీర్థయాత్రలు చేస్తే బొందితో కైలాసానికి వెళ్ళినట్లేనని చెప్తున్నాను రేపు పంచామృతం ఖర్చు 50 ఉంచండి ఏమిటి ఇంత విన్నా 50 కొడుతున్నాడు అడ్వాన్స్ ఏమో తీసుకుందాం స్వామి అందరూ భగవంతుడు ఒకటే అంటున్నారు కదా అటువంటప్పుడు ఇందరి దేవుళ్ళు ఇన్ని మతాలు ఎందుకు ఏర్పడ్డాయి మంచి ప్రశ్న విషయం ఇప్పుడు ఈ ఊరుంది ఈ ఊరిని చేరుకోవడానికి ఎన్నో మార్గాలున్నాయి ఆ మతాలన్నీ ఈ మార్గాలు లాంటివి కొందరు రైళ్లలోనూ కొందరు బస్సుల్లోనూ కొందరు కార్లలోనూ వస్తూ ఉంటారు ఈ సాధనాలన్నీ ఆ దేవుళ్ళ లాంటివి స్వామి సత్ప్రవర్తన అంటే ఏమిటి ఈ ప్రశ్నకు సమాధానం మహాభారతంలో విదురుడు చాలా చక్కగా చెప్పాడు ఒరులేవి ఉనరించిన
నరవరన ప్రియమ్ము తన మనమ్మునకగు తానుర్లకది సేయకునికి పరాయణము పరమధర్మ పదములకెల్లను. అంటే ఇతరులు నీకేది చేస్తే నీ మనసుకు బాధ కలుగుతుందో అది నువ్వు ఇతరులకు చెయ్యకుండా ఉండాలి. అదే పరమధర్మం, అదే సత్ప్రవర్తన. మాలధారణకి పంపండి 600 స్పెషల్ డీలక్స్ మాలా. స్వామి శరణం, అయ్యప్ప శరణం, 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 స్వామి శరణం అయ్యప్ప. స్వామి, నాతో చిన్న సందేహం తీర్చుకోనైనా. అయ్యప్ప మాల ఎందుకు వేసుకుంటారు స్వామి? చక్కటి ప్రశ్న. ఎందుకు వేసుకుంటారంటే కొంచెం గ్లామర్తో పాటు చిన్న గెటప్ ఉంటుంది అందుకని. స్వామివారు ఏమి సెలవిచ్చారు? స్వామి శరణం, అయ్యప్ప శరణం, స్వామి శరణం, అయ్యప్ప శరణం. మానవులు అనుభవించే సమస్త సుఖ దుఃఖాలకు వారి మనస్సే కారణం. ఆ మనస్సు తరతరాల అనుభవాల జ్ఞాపకాల దొంతరలను తనలో భద్రంగా దాచుకుంటుంది. మనిషిని మహనీయునిగా మార్చగల మహత్తర శక్తి మనస్సుకుంది. స్వామి, మీ దయవలన ఇన్నాళ్ళు నన్ను నానా కష్టాలు పెట్టి త్రాగుబోతుగా ఉన్న నా భర్త మంచివారుగా మారారు. స్వామి, దైవం అంటే భక్తి, పెద్దలంటే గౌరవం లేని నా కొడుకు ఇలా మారాడు అంటే మీరే కారణం. స్వామి, చదువు మీద శ్రద్ధ లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతున్న మా అన్న ఇలా మంచిగా మారడానికి మీరే కారణం. ఇందులో నేను చేసిందేమీ లేదమ్మా. అజ్ఞానం ఆవరించి ఉన్నంత వరకు మనసు అడ్డదారులు తొక్కుతూనే ఉంటుంది. జ్ఞానం అనే వెలుగు ప్రసరించగానే అది మారుతుంది, సన్మార్గాన్ని తెలుసుకుంటుంది. ఆ జ్ఞాన భానోదయానికి భగవత్శక్తి మూలాధారం. ఆ భక్తిని కలిగించి మీ వారినందరినీ మార్చినవాడు శ్రీ అయ్యప్ప స్వామి. స్వామి హరిహర సుధరే. స్వాములు, ఈ దీక్షలో మీరు పాటించవలసిన నియమాలు నిష్ఠలు చెప్పాను, మీకేమైనా సందేహాలుంటే అడగండి. స్వామి, ధర్మశాస్త్ర అయ్యప్ప అన్నారు, మణికంఠుడే అయ్యప్ప అన్నారు, అతను అయ్యప్ప ఎలా అయ్యాడు? తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయమే. ఈరోజు సాయంత్రం ఈ చిన్నారులిద్దరూ ఆ శబరిగిరీశుని కథని గానం చేస్తారు, వినండి. కనరండి.
పరబ్రహ్మ సాక్షాత్కారం కోసం వానప్రస్థానానికి బయలుదేరుచున్నాను. అనుమతించి సాగనంపు. ఆ పని మనాశ్రమంలోనే చేయవచ్చుగా. ఎక్కడో దేనికి? తపస్సమాధికి ఏకాంతం అవసరం. పైగా సాంసారిక భోగాల మీద నాకు విరక్తి. నాకు కామకేళి కళాపాల మీద రక్తి. అది అజ్ఞానం. విజ్ఞానం వైపు మనస్సును మరలిస్తే జన్మ చరితార్థమవుతుంది. అడవిలో తపస్సు చేసి పొందే ఆనందం కన్నా నా పొందులో పొందే ఆనందమేమిన్నా. నేను స్థిర నిర్ణయానికి వచ్చాను. రక్తి వీడి విరక్తి పుని బ్రహ్మచర్యం పాటించడమే నా ధ్యేయం. అది మీ భావన. మీరు లేని జీవితాన్ని, మీకు కాని యవ్వనాన్ని భరిస్తూ కామాగ్ని జ్వాలలను నేనెలా తట్టుకోగలను? ఇది తమో గుణం. నన్ను విడిచి పారిపోయే తమ గుణాన్ని మాత్రం హర్షించను. నువ్వంటే నాకు అసహ్యం. మీరంటే నాకెంతో ఇష్టం. ఇప్పటికే జీవితం ఎంతో వ్యర్థమైపోయింది. మన జీవితాలను సార్థకం చేసుకుందాం. మనిషిని అర్థం చేసుకోకుండా మనిషిలా ప్రవర్తిస్తున్నావు. మనసును అర్థం చేసుకుని మదన సామ్రాజ్యాన్ని ఏలుకోవచ్చుగా. లీలావతి, ఎందుకలా అరుస్తారు? ఆరుగారి మనసు అర్థం చేసుకోలేరా? నీకు పిచ్చి పట్టింది. అవును, నాకు మీ పిచ్చి పట్టింది. ఛీ, నీ చురాల రాక్షసివై మహిషిగా జన్మించు, ఇదే నా శాపం. నువ్వు మనుష్యంగా పుట్టి నా కోసం వెతుక్కుంటూ రావాలి, ఇదే నా ప్రతిశాపం. మేనకలను పంపినట్లుగా నా తపోబంధం కావించడానికి ఈ మన్మధుని పంపావా? నేను స్థిర సంకల్పను, ఆత్మార్పణతో చతుర్ముఖుణ్ణి ప్రసన్నం చేసుకుంటాను. మహిషి, నీ తపస్సుకి మెచ్చాను. బలపరాక్రమ సంపన్నులైన దానవులు చేయలేని తపస్సు చేసి నన్ను మెప్పించావు.
అభిష్ట వరం కోరుకో, అనుగ్రహిస్తాను. పరమేశ్వరి, నాకు చిరంజీవత్వాన్ని అమేయ బల సంపదని ప్రసాదించండి. పుట్టిన ప్రతి ప్రాణి గిట్టక తప్పదు, మరేదైనా వరాన్ని కోరుకో. ప్రజాపతి, నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి. మరణం లేకపోవడమే చిరంజీవత్వం, అది నిష్ఠుర బ్రహ్మచర్యంతో జీవాత్మను పరమాత్మలో అనుసంధానం చేసి సాధించుకోవాలి. మృత్యువును తప్పించడం ఆ హరిహరులకు కూడా అసాధ్యం, కనుక మరేదైనా వరాన్ని కోరుకో. చతుర్ముఖ, హరిహరులకు కూడా తప్పింప సాధ్యం కాని మరణాన్ని, వారికి జన్మించిన కుమారుని చేతిలో కలిగే వరాన్ని ప్రసాదించండి. తదాస్తు. అనుగ్రహింపబడితిని దేవా, హరిహరులకు సంతానం కలగడం అసంభవం, నేను మరణించడం కూడా అసంభవం. నాకు చావు లేదు, నేను మృత్యుకే మృత్యువుని. భళ మహిషి భళ, బలేవరాన్ని కోరావు. నీ అభీష్టం ఆ హరిహరాత్మజుని చేతి మీద గాని పూర్తి కాని. హరిహరాత్మజుడా, నాకు మరణమా? పరమేశ్వర వందనములు. దత్తాత్రేయ, నీ భార్య నీ శాపవశమున మహిషిగా జన్మించి అల్లకల్లోలము సృష్టిస్తున్నది. నన్ను పదవీ భ్రష్టుని చేసింది. ఆమె నీకిచ్చిన శాపమును వినియోగించుకునే సమయము ఇప్పుడు ఆసన్నమైనది. నీవు సుందర మహిష రూపముతో ఆమెను వ్యామోహితను చేసి ఇంద్రలోకము నుండి దూరముగా తీసుకుని పోవలే. లోక కళ్యాణార్థం మీ ఆజ్ఞ శిరసావహించదను. మా నాయకురాలు మహిషిని ఒక సుందర మహిషి ఆకర్షించింది. ఆ మత్తులో పడి రాక్షస ప్రాణాన్ని మర్చిపోయింది. ఇదే అదలనుకుని దేవతలు పరాక్రమించి రాక్షస వీరులను హతమారుస్తున్నారు. భయపడకండి, ఆ మత్తు నేను వదిలిస్తాను. రాక్షస కుల శ్రేయస్సు కోసం నేడే నేను మిథన యాగం ఆరంభిస్తాను. యాగం పరిసమాప్తమయ్యే వేళకు మహిషి వ్యామోహం తొలగి యథార్థ జ్ఞానం కలుగుతుంది. మహిషిని పట్టిన కామ ప్రకోపం మండిపోయినది సమిధగా. కరిమలవాసుని తగవి నరండి, తలిహర మిది కలరండి. కరిమలవాసుని తగవి నరండి, తలిహర మిది కలరండి. Thank you.
నుంచి ఉభయ సంధ్యలు త్రిలోకాల్లో నాకే పూజలు చెయ్యాలి. ప్రజాపతి, అమ్మా భారతి ప్రణామములు. ఏమిటి మహేంద్ర ఆందోళనగా ఉన్నారు? ఇదంతా పరమేశ్వర అనుగ్రహమే తల్లి. మహిషికి ఇవ్వరాని వరం ఇచ్చారు, అది చేయకూడని పనులన్నీ చేస్తూ ఉన్నది. దేవతలంతా అమరావతి విడిచి ఆక్రోశిస్తున్నారు. ఆవేదన పడక మరేంద్ర, ధర్మానికి గ్లాని కలిగినప్పుడు, రాక్షసం స్వైర విహారం చేసినప్పుడు భగవంతుడు అవతరిస్తాడు. మీరిచ్చిన వరములో అలాంటి అవకాశమే లేదు కదా బ్రహ్మదేవ. శివకేశవులకు పుత్రుడు పుట్టుటేమిటి, మహిషిని సంహరించుటేమిటి? ఇది అనూహ్యం. బ్రహ్మవాక్కుపై విశ్వాసమే లేదా? అడిగో అటు చూడు, హరి జగన్మోహనంగా మోహిని రూపధారి అయి ఎలా నర్తిస్తున్నాడు. మోహిని వ్యామోహంతో వెంటపడుతున్న పరమశివుని తాండవం కూడా దర్శించి తరించు. ఇదే మహిషి సంహారానికి నాంది. గురుకులమునకు పంపుటకు నేడే శుభజనం. తమ ఆజ్ఞ గురుదేవ. తండ్రి గారు. కుమార, సకల శాస్త్రములను అస్త్రశాస్త్రములను అభ్యసించుట కొరకు నేడే నిన్ను గురుకులమునకు పంపుచుంటిమి. తమ ఆజ్ఞ తండ్రి గారు. గురుదేవులకు ప్రణామం కావింపుము. గురుదేవ దీర్ఘాయుష్మాన్ భవ. మణికంఠ, సకల విద్యాపారంగుతుడవై కులదీపకుడివై వెలుగొందుదువుగాక. శుభమస్తు. గురుకుల విద్యాభ్యాసంలో
మణికంఠ నేటితో నీ విద్యాభ్యాసం పూర్తయింది సకల కళల్లోనూ ఆరితేరిన వాడవయ్యావు నీవు తిరిగి రాజభవనానికి నేడే వెళ్ళవచ్చు గురుదేవా మీరు సందీప మహర్షుల వంటి వారు మీకు గురుదక్షిణగా నేనేమి కోరగలను నాకు ఒక్కగాను ఒక్క కొడుకు వాడు పుట్టు గుడ్డి మూగ నాలిక చాపు చెప్పు పితృదేవోభవ 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 మణికంఠ నేనెంత అదృష్టవంతుణ్ణి ఆ చిరంజీవికి దృష్టి వాక్కు రెండూ ప్రసాదించావు గురు దక్షిణగా గురుపుత్రునికే వెలుగునిచ్చే మణికంఠుడు వర్షముల నుండి మేము అనుభవిస్తున్న అరణ్యవాసము మీ వలన తీరినది మరల మాకు ఇంద్రలోకం ప్రాప్తించినది ధన్యులము స్వామి ధన్యులము పులిపాలు తీసుకెళ్తానని వచ్చారు పులినే తీసుకెళ్ళండి నేనే పులినై మిమ్మల్ని రాచన గురుకు కొనిపోవుతు ప్రభు మణికంఠుడు ఇంకా రాలేదు నాకేమిటో భయంగా ఉంది భటుల్ని పంపించి వెతికించండి
ఎక్కడికని పంపించను ఎక్కడని వెతికించను మణికంఠుని దూరం చేయడానికే నాకే పాడి తల్లిపి వచ్చిందో ఏమో లేకుంటే అతనలా బయటకు వెళ్ళడం ఏమిటి ఈ తల్లొప్పి మాయం కావడం ఏమిటి అవును అంతా ఏదో మాయగా ఉంది ప్రభు మామూలు మాయ కాదు ప్రభు దైవలీలగా ఉన్నది మన యువరాజు గారు పులిలెక్కిటి వస్తున్నారు ఎందుకమ్మా అంత భయపడతారు మీ తలనొప్పికి పులిపాలు కావాలన్నారుగా పులినే తీసుకొచ్చాను పులి వద్దు పాలు వద్దు నా తలనొప్పి ఎప్పుడో పోయింది చాలా సంతోషం వ్యాఘ్రేంద్ర ఇక నువ్వు వెళ్ళవచ్చు మణికంఠ నువ్వు సామాన్యుడివి కావు దైవాంశ సంభూతుడివి కారణ జన్ముడివి పితృదేవ నేను చేయవలసినది ఇంకా ఎంతో ఉంది అందుకే తపస్సుకు వెళ్ళాలనుకుంటున్నాను తపస్సుగా మణికంఠ ఏమిటయ్యా ఈ నిర్ణయం నీకు వివాహం చేసి అచ్చటా ముచ్చటా తీర్చుకోవాలని ఎన్నో కలలు కన్నావు కలలన్నీ సత్యాలు కావు తల్లి కలలు క్షణికాలు సత్యాలు శాశ్వతాలు శాశ్వతమైన సత్యస్థాపన కోసం నేను జన్మించాను అది నెరవేరాలంటే నేను నిష్ఠుర బ్రహ్మచర్యం వహించాలి బ్రహ్మచర్యమా నాయనా ఎందుకింత కఠోరమైన నిర్ణయాన్ని తీసుకున్నావు నీకు పట్టాభిషేకం చేసి ఈ రాజ్యమంతా నీకు అప్పగించాలని ఎంతో ఆశపడ్డాను తండ్రి ఆశలే అజ్ఞానానికి కారణం అజ్ఞానంలో నుండే నాది నీది అనే మమకారం పుట్టుకొస్తుంది మానవులు వీటన్నిటికీ అతీతులు కావాలి అప్పుడే దైవత్వాన్ని పొందుతారు పట్టాభిషేకం చేసుకుని రాజ్యపాలన చేయటం కన్నా కోటాను కోట్ల భక్తుల మనోరాజ్యాన్ని పరిపాలిస్తూ ధర్మాన్ని ప్రతిష్టాపన చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది తమ్ముణ్ణి పట్టాభిషక్తుణ్ణి చెయ్యండి మణికంఠ నీ పట్టాభిషేకం కోసం ఎన్నో ఆభరణాలు చేయించావు వాటితో ఒక్కసారి నిన్ను అలంకరించి కనులారా చూసుకునే భాగ్యాన్ని మాకు కలిగించు ఆభరణాలన్నీ స్వీకరించే సమయం వస్తుంది తండ్రి గారు ఇదిగో ఈ బాణం సంధించి వదులుతాను సమయమాసన్నమైనప్పుడు మీకు సందేశం వస్తుంది ఈ బాణం గుచ్చుకున్న చోట మీరు నాకు గుడి కట్టించండి ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి రోజున మీరు చేయించిన ఆభరణాలన్నీ తీసుకురండి అలంకరించుకుంటాను జననీ జనకులారా ఇక నాకు సెలవా అయ్యా మణికంఠ అప్ప మణికంఠ అయ్యా అప్ప ఆహా ఎంత మంచి పేరు ఇక నుండి భక్తులందరికీ అయ్యప్ప అనే పిలుపుతోటే పలుకుతుంటాను గానానికే ప్రాణం పోసినట్లున్న మీ కథాగానం అద్భుతం అయ్యప్ప చరితని ఇంత అమృతానందంగా వినిపించిన మిమ్మల్ని చూస్తుంటే ముచ్చటగా ఉంది బాబు పాప బహుమానంగా ఇస్తున్నాను తీసుకోండి సార్ మీరు నిజంగా సహాయం చేయాలనుకుంటే మాకు సహాయం చేస్తారని మాట ఇవ్వండి సహాయమా ఏం కావాలి ఏ పాపం చేయకుండా జైలుకు వెళ్ళిన మా వారిని కాపాడండి మీ వారు జైల్లో ఉన్నారు అవును స్వామి మంచికి పోయి వంచనకు గురయ్యాడు సాటి మనిషికి సహాయం చేయబోయి అన్యాయంగా జైలు పాలయ్యాడు ఆయన పేరు మిస్టర్ ఆనందరావు మీరు అయ్యప్ప చిట్స్ అండ్ ఫైనాన్స్ అనే పేరుతో ఓ కంపెనీ స్థాపించారు నేను కాదు
నా స్నేహితుడు చెంచల్రావు. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్గా మీరే వ్యవహరించారు. చెంచల్రావు బతిమాలితే నా పేరు వేసుకోవడానికి ఒప్పుకున్నాను అంతే. అయితే ఆ కంపెనీతో మీకు ఏ సంబంధం లేదంటారు? లేదు. మరైతే దాదాపు 20 లక్షల రూపాయల కంపెనీ పేరిట మీరు ప్రజల దగ్గర నుండి వసూలు చేశారు. ఏమో నాకు తెలియదు, కానీ ఆ మొత్తానికి మీరే రసీదులు ఇచ్చారు. అయ్యప్ప సాక్షిగా చెప్తున్నాను, నేను రసీదులు ఇవ్వలేదు, నాకేం తెలియదు. మరి ఆ చెంచల్రావు సొమ్ముతో పారిపోయాడని చెప్తున్నారు కదా, అతను ఎప్పుడు ఎక్కడ ఎలా పారిపోయాడో మీరేమైనా చెప్పగలరా? అది తెలీదు. తెలీదు తెలీదు అనటం మీ నిర్దోషత్వాన్ని నిరూపించుకోదు. యువర్ ఆనర్, ఈ ఆనందరావు అయ్యప్ప స్వామి భక్తుడే. నేను ముసుగులో 1,00,000 రూపాయలు ప్రజల దగ్గర నుంచి దోచుకుని ఏమడిగినా నాకు తెలీదు తెలీదు అనే సమాధానం చెప్తున్నాడు. ఈ పరిస్థితుల్లో తమరే ఒక నిర్ణయం తీసుకుని తీర్పు చెప్పవలసిందిగా కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఈ కేసు వచ్చిన 20వ తారీఖున తుది విచారణ జరుగుతుంది. అంతవరకు ముద్దాయి కస్టడీలోనే ఉండాలి. ఆయన ఏ పాపం ఎడగరండి, కల్లో కూడా మీ ఏ ద్రోహం చేయలేదు. స్నేహితుడు బాబు కోసం మాట సహాయం చేసిన పాపానికి ఇప్పుడే శిక్ష అనుభవిస్తున్నారు. తమరే ఎలాగైనా ఆయన రక్షించాలి. ఊరుకోమ్మా, వ్యక్తి కంటే చట్టం కంటే ధర్మం కంటే ఆ దేవుడు గొప్పవాడు. దయామయుడైన ఆ దేవుడు ఏ నిర్దోషిని శిక్షించడు. నాకు చేతనైన సహాయం తప్పకుండా చేస్తాను. ఆ తర్వాత అన్నింటికి అయ్యప్పే ఉన్నాడు. తతామి తతామి గురుస్వామి శిరసాది వందనం. గురుస్వామి శిరసాది వందనం. దండాలు స్వాములు. స్వాములు, చిన్న సందేహం. ఏమిటది? అయ్యప్ప స్వామి అలా కాళ్ళ గొడ్డ కట్టుకుని కూకుంటారు కదా, ఎందుకు స్వామి? ఎందుకేమిటి? అది ఆయన అలవాటు. చచ్చు ప్రశ్న. కొందరు దేవుళ్ళు కూర్చుంటారు, మరి కొందరు నిల్చుంటారు, కాళ్ళు బిగితే పడుకుంటారు. నీకెందుకురా? ఏమిట్రా చేస్తుంటావు? పడవ నడుపుతుంటానండి. పడవ నడిపే వెదవి నువ్వు కూడా దేవుణ్ణి, దేవుణ్ణి ప్రశ్నించడమే. దేవుడి గురించి ఇలా తచ్చు పుచ్చు ప్రశ్నలు వేస్తే కళ్ళు పేలిపోతాయి. కళ్ళు చేతులు పడిపోతాయి. ఎన్నిసార్లు అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళొచ్చానో తెలుసా నీకు? అప్పటికండి స్వామి, కానీ ఆ గొడ్డ. మళ్ళీ చచ్చు పుచ్చు ప్రశ్నలు వేస్తున్నావు. నీ పడవకి చిల్లులు పడి మునిగిపోతావు, పడవ వెధవ. అదేమిటి స్వామి? అతను తెలుసుకోవాలనే తపంతో అడుగుతున్నాడు. వివరంగా చెప్పాలి. మనకి తెలియని విషయాలు అపారం. అనుమాన నివృత్తి చేయకపోక అపార్థాలు చెప్తున్నారు. ఈ సంగతి నాకు తెలియదు అని ధైర్యంగా ఒప్పుకోవడానికి మీ వయసు, మీరు చేసిన యాత్రానుభవం అడ్డొస్తున్నాయి. చూడు బాబు, అయ్యప్ప స్వామి కాళ్లకు ఆ గుడ్డలా ఎందుకు కట్టుంటుందనే గాని అనుమానం. అవును స్వామి. అలా కట్టు కూర్చోవడంలో అలసట లేకుండా ఎంతసేపైనా కూర్చోవచ్చు. యోగులు మహర్షులు తపస్సు చేసుకోవడానికి ఆ పద్ధతి సుఖంగా ఉంటుంది. దీన్ని సుఖాసనం అని కూడా అంటారు. యోగ శాసనంలో దీన్ని యోగ పట్టం అని, పట్టబంధం అని కూడా అంటారు. అర్థమైందా? అర్థమైంది. గుడ్ ఈవినింగ్ సార్. ఏమిటి అర్జెంట్గా రమణి పిలిచారట? చూడండి, ఆనందరావు కేసుని రీఇన్వెస్టిగేట్ చేయమని చెప్దామని. ఎందుకు? ఆ ఆనందరావు నిర్దోషని నాంతరాత్మ చెప్తోంది. అతని కుటుంబాన్ని చూస్తుంటే ఈ కేసులో ఏదో తిరకాస్తున్నట్టు అనిపిస్తుంది. మా డిపార్ట్మెంట్లో కూడా అదే అనుకుంటున్నారు సార్. కానీ ఆనందరావు నిర్దోష అనడానికి మా దగ్గర సాక్ష్యాధారాలు ఏమీ లేవు. ముందు ఆ చెంచల్లో నెత్తి పట్టుకోండి, ఆ తర్వాత చూద్దాం. ఐ విల్ ట్రై మై లెవెల్బెస్ట్ సార్. థ్యాంక్ యూ. క్షీణించిపోతున్న హిందూ ధర్మాన్ని పునరుద్ధరించడం కోసం జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు భారతదేశం మొత్తం 3 సార్లు పాదయాత్ర చేసి ఎన్నో ఆలయాలు నిర్మించారు, 4 పీఠాలు స్థాపించారు. స్వామి శరణం. కూర్చోండి స్వామి. తమరు? నేను శబరిమల నుండి వచ్చాను స్వామి. తంత్రి గారు మీకు ఈ ప్రసాదం పంపించారు. మహాప్రసాదం. తమరు మాసపూజకు వెళ్ళొస్తున్నారు స్వామి? అవును స్వామి. గత 6 మాసాలుగా స్వామి సన్నిధానంలోనే ఉంటున్నాను స్వామి. స్వామి, అక్కడ విశేషాలు మాకు చెప్పండి. 6 మాసాలుగా అక్కడ జరిగే వేడుకలు ఉత్సవాలు. స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని పంపా నదికి స్నానం చేయించడానికి తీసుకొస్తారు. ఇది ప్రతి సంవత్సరం డిసెంబర్ 23వ తేదీన జరుగుతుంది. దీనినే 6 అట్టు అంటారు. ఈ 18 మెట్లకు మూల విరాట్టుకున్నంత ప్రాశస్త్యం ఉన్నది. స్వామి వదలిన 18 అస్త్రాలు 18 మెట్లుగా మారాయి. అస్త్రాల దేవతలు
ఈ మెట్లపై అధిష్టించి భక్తుల పూజలు అందుకొని నిష్ఠుర దీక్షాబద్ధుల అభీష్టాలను అనుగ్రహిస్తున్నారు. ఈ పూజనే పడి పూజ అంటారు. స్వామివారికి 7 సంవత్సరాలకొకసారి జరిగే అరుదైన ఉత్సవం. పల్లకిలో వచ్చిన పందళ రాజవంశీకుడు జనవరి 15వ తేదీన సన్నిధానానికి వస్తారు. దీనిని సహస్ర కలశాభిషేకం అంటారు. ఇది సంవత్సరానికి ఒక్కసారి జరుగుతుంది. కలశాభిషేక ప్రియనే స్వామి, ఇవన్నీ మా కళ్ళకట్టని చెప్పి మమ్మల్ని అందరినీ తరింపజేశారు. స్వామి శరణం. స్వామి, మీరు మాల వేసుకుందామని ఆలోచిస్తున్నారు కదా. మా స్వామి మాల వేసిన ఓ లక్షాధికారి కోటీశ్వరుడయ్యాడు. నేను ఆల్రెడీ కోటీశ్వరునయ్యా, నాకు అసలు టైం లేదు. కానీ మాల వేసేవాడు కాస్త మంచివాడే ఉండాలంతే. మా స్వామి సాక్షాత్తు అయ్యప్ప స్వామికి స్వామిన సమానుడు. రండి స్వామి. నాకు టైం లేదయ్యా. రండి స్వామి. టైం లేదయ్యా. స్వామి శరణం. అటు చూడండి, అటు దివ్యమంగళ స్వరూపాన్ని చూడండి. జన్మ సార్థకం అవుతుంది. ఓం భైరవమూర్తి నమః. టైం వస్తే దేవుడే దిగొస్తాడు. మీ టైం వచ్చింది, మేమే దిగొస్తున్నాం. ఏ టైపు మాల కావాలి చెప్పండి స్వామి. తమరి దగ్గర ఎన్ని టైపుల మాలలు ఉన్నాయేమిటి? 41 రోజులు సాదా మాల. 221 రోజులు స్పెషల్ మాల. 411 రోజులు సూపర్ స్పెషల్ మాల. 603 రోజులు జెట్ మాల. 800 3 రోజులా? అస్సలు టైం లేదు నాకు. శిష్య స్వాములు, మీరు కంగారు పడకంటారా? చూడండి స్వామి, మీలాంటి బిజీ స్వాములకి మా దగ్గర ఇన్స్టంట్ మాలుంది. అంటే వేసిన రోజే తీసేయచ్చు. మీరు ట్రైన్లో విమానం దిగి ఏసీ కారులో పంపకొస్తే వెంటనే డోలీ ఎక్కి జాలీగా స్వామి దర్శనం చేసుకుని గోల చేసుకుంటూ పంపకొచ్చి మాల తీసి వేసి అక్కడ ఏసీ కారులో ట్రైన్ వెళ్లి ఫ్లైట్ ఎక్కి మందు కొడుతూ. స్వామి, మీలాంటి దొంగ స్వాముల వల్లరా అయ్యప్పంటే భక్తి పోయే ప్రమాదం వచ్చింది. ఇక ముందు తప్పుడు కోతులు కూసావో చంపేస్తాను. గురువు గారు మిమ్మల్ని గట్టిగా కొట్టాడా? గురుస్వామి, అక్షటవర్గం అంటే ఏమిటి? కామము, క్రోధము, మోహము, లోభము, మదము, మాత్సర్యము, వీటి వల్ల మానవుడు పతనం అయిపోతాడు. ఈ అరిషడ్వర్గాలను జయించిన మానవుడు మాధవుడు కావాలి.
అయ్యప్ప దీక్షే దీనికి రక్ష. వీటిని జయించిన వారు ఉన్నారా స్వామి? ఆ విషయం మనకి తెలియాలనే అయ్యప్ప స్వామి షట్చక్రాన్ని తన వెనక భాగంలో ఉంచాడు. ముందు ఓంకారం కనబడుతుంది. ఒక్కొక్క దాన్ని జయిస్తే ఒక్కొక్క ఫలితం ఉంటుంది. కామోపశమనం కైవల్యం, క్రోధనాశనం వేదభూషణం, లోభవర్జనం వైభవార్జనం, మోహమూర్ఛనం ముక్తిదాయకం, మద విమర్థనం మహావిభూషణం, మాత్సర్య వారణం మణికంఠ సేవనం. ఈ సూక్తం బ్రాహ్మీ లిపిలో ఉంది. స్వామిని సందర్శించినప్పుడు ఆ షట్చక్రం మనకు కనబడుతుంది. ఏమండి, అయ్యప్పని మీరు ఎంత భక్తిగా కొలిచారు, ఆ నామస్మరణం తప్ప వేరేమి ఎరగరు. అలాంటి మిమ్మల్ని ఎందుకండి ఇంత శిక్షించాడు? తప్పు లలిత, తప్పు. అలా అనుకోడు. అయ్యప్ప స్వామి తనను నమ్మిన భక్తులను ఎప్పుడూ అన్యాయం చేయడు. ఇది నా భక్తికి పరీక్షగా భావించాలి అంతే. ఏమండి, పిల్లలు రేపే శబరిమల యాత్రకు బయలుదేరుతున్నారు. నాన్నగారు, మీ ఇల్లు ముందు కూడా మేమే తీసుకెళ్తున్నాం. అలాగేనమ్మా. స్వామియే శరణం అయ్యప్ప. రేపే మీ ప్రయాణం. మీరంతా మీ మీ బట్టలు మాలలు మర్చిపోయినా పర్వాలేదు, కానీ డబ్బులు మాత్రం మర్చిపోకూడదు. మనది అసలే ఏసీ వ్యాను, అందులో వీడియో కూడా ఉంది. అంటే అందులో మీకు చూపించే సినిమాలు ముసలమ్మలు చూసే దేవుడి సినిమాలు కాదు. ఎన్టీఆర్ వేటగాడు, చిరంజీవి ఖైదీ, ఏఎన్ఆర్ ప్రేమాభిషేకం లాంటివి ఉంటాయన్న. అది కూడా ఉంటుంది. అది కూడా ఉంటుంది. అంటే ఏమిటి, దీన్ని బట్టి మీకేమర్థమైంది? నా ఏసీ వ్యాన్ లో ప్రయాణం చేయడం అంటే బ్రతికుండగానే స్వర్గాన్ని చూడడం అన్నమాట. అయితే ఇక్కడ చిన్న చిక్కుంది. మొదట మనం అనుకున్న విధంగా 1500 కాకుండా మరో 500 పెంచడం అయింది. అదేమిటి స్వామి, ఆ విద్యాధర స్వామి ఒక్కొక్కరి దగ్గర 400గా తీసుకునేది. ఆహా, మా బామ్మర్ది ఒకడు ఉన్నాడు, 300 రేటు. కానీ ఒరే, దోవలో దొంగలు చెక్కేసి దోపిడీ చేయించేది కూడా వాడే. చెప్పు, వెళ్తావమ్మా. వద్దు బాబోయ్. స్వామి, నా దగ్గర 50 రూపాయలు తక్కువ ఉంది. క్షుద్రుడా, నీచుడా, దరిద్రుడా. మాల వేసే రోజు 50 నొక్కావు, మళ్ళీ ఇప్పుడు 50 నొక్కుతున్నావు. సిగ్గుగా లేదు? అయ్యప్ప పేరు చెప్పి 4 వీధులు అడుక్కున్నా సరిపోయేది కదరా. ఇది ఎలా అడుక్కు తెచ్చిందే స్వామి. సరే, తగలడు. అయితే నీకు సీటు ఉండదు, కింద కూర్చోవాలి. అవసరం వస్తే నిలబడాలి. మరీ అవసరంగా స్పెషల్ క్యాండిడేట్స్ ఎవరైనా వస్తే వేరు పైకెక్కి కూర్చోవాలి, తెలిసిందా? అందరూ భోజనం చేసిన తర్వాత ఏమైనా మిగిలితే పెడతాం, ఒప్పుకోవాలి. ఇష్టమేనా? అలాగే స్వామి. స్వామి స్వామి, ఆపద్ బాంధవనే, అనాథ రక్షకనే, అద్భుత రూపనే, విల్లాలి వీరనే, వీరమణి కంటనే స్వామి. మన యాత్రలో ఇరుముడి చాలా విశిష్టమైంది. శిరస్సు మీదే ఉంచదగింది. మొదటి ముడిలో పూజా ద్రవ్యాలు, అభిషేకం కొరకు నెయ్యి నింపిన కొబ్బరి ఉంటాయి. రెండవది వెనక ముడి, అందులో మనకు కావలసిన ఆహార పదార్థాలు, ఇతర సంభారాలు ఉంటాయి. ఇరుముడిని శుచి శుభ్రత గల ప్రదేశంలోనే దింపాలి. అది గురుస్వామే దింపాలి. స్వాములు, ఇంకో ముఖ్యమైన విషయం, మాలను ఇక్కడికి వచ్చిన తర్వాతనే తీయాలి. దుర్వ్యసనాల కోసం మధ్యలోనే తీయరాదు. అలా తీస్తే మీ దీక్ష సఫలం కాదు. అలాగే స్వామి. జగములు ఎరుగని జప మంత్రం, కనిని ఎరుగని ధనయోగం, జగములు ఎరుగని జప మంత్రం. ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తల దాల్చి, ఇంద్రియములనే తలవంచి ఇరుముడినే తన తల దాల్చి, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. యోగం జగములు ఎరుగని జప మంత్రం, ఆ
శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం, శీతల స్నానం తొలి నియమం, భూతల శయనం మలి నియమం, ఏకభుక్తమే ఊటో నీకు అర్పణం ఊటో, ఏకభుక్తం భవార్పణం. ఐహిక భోగం విడిచేది, ఐహిక భోగం మరిచేది, భక్తి ప్రపత్తులు దాటేది, శరణు శరణమని చాటేది. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కలివిని ఎరుగని ఘనయోగం, జగముడు ఎరుగని జపమాత్రం. అసితాహార్యం ఒక నియమం, సంస్కృతి వర్జనం ఒక నియమం, అసితాహార్యం ఒక నియమం, సంస్కృతి వర్జనం ఒక నియమం, అంగదక్షిణే ఇస్తూ ఆత్మదర్శనం చేస్తూ శాస్తారం ప్రణమామ్యహం. మమకారములను విడిచేది, మదమత్సరములు తృంచేది, కర్మే ఫలముగ తలచేది, తత్త్వం అసి అని తెలిపేది. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. కనివిని ఎరుగని ధనయోగం, జగములు ఎరుగని జపమాత్రం. ఇంద్రియములనే తల వంచి, ఇరుముడినే తన తల దాచి, స్వామి శరణం అయ్యప్ప అని సాగే భక్తుల సందోహం. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. బాగా చూడండి, ఇక్కడ ఏదైనా పుణ్యక్షేత్రం ఉందా స్వామి? నీ పిండా కూడుంది. మనం తిరిగి వచ్చేటప్పుడు ఎంజాయ్ చేసేది ఇక్కడే. ఆటదారమ్మడ పోతే అలా పక్కగా పెదగజాలి పెడితే కేరళ బ్రాండీ ప్రశస్తమైనది. ఈ డ్రెస్ లో తాగటం ఏమిటి స్వామి? చాలా చక్కటి ప్రశ్న. కొండ దిగగానే ఏ పంపా నదిలో మనం స్నానం చేశామో అదే పంపా నదిలో మాల తీసేసి బట్టలు వాష్ చేసి బ్యాగులో తుక్కేస్తాం. అసలు మిమ్మల్ని మామూలు బట్టలు తెచ్చుకోమన్నది ఈ మందు చెటప్పు కోసమే. నంది, ఆ బ్రాందీ షాప్ పక్కన మిలిటరీ హోటల్ ఉందయ్యా, అక్కడ ఒకడు వంట చేస్తాడు. వాడే గనక ఆడదై పుట్టుంటే డెఫినెట్ గా సెకండ్ ఫ్యామిలీ సెటప్ చేసేవాడయ్యా, అంత అద్భుతంగా వంట చేస్తాడు. ఏమిటి స్వామి దారుణి అని బాగుడు, వింటుంటే కంపరం ఎత్తిపోతుంది.
గురుస్వామి అయ్యుండి మీరే ఇలా మాట్లాడుతున్నారు? దూర్మే, గురుస్వామిని కనకనే ఏదైనా అంటాను, ఏదైనా చేస్తాను. అయినా సగం డబ్బి చిక్కిన వాడివి నోరు మూసుకొని పడుండక మా గొడవ నీకెందుకురా? నువ్వు అరిచి గీ పెట్టినా సరే ఒక్క పెగ్గు బ్రాందీ కూడా పోయాం. స్వామియే శరణం అయ్యప్ప. నంది, బ్రాందీ తాగుతూ కేరళ చేప నంజుకు తింటుంటే స్వామియే శరణం అయ్యప్ప. అయ్యప్ప, ఈ పాపాత్ముడికి జ్ఞానం కలిగించు స్వామి. ఏం కూర్చోవరా, నేను పాపాత్ముడా? అయ్యప్ప ఈ పాపిని మన్నించండి. ధనం మీద వ్యామోహంతో దేవుణ్ణి అడ్డం పెట్టుకుని ఎన్నో పాపాలు చేశాను, మోసాలు చేశాను. నాలాంటి వాడికి గురువుగా కాదు, భక్తుడుగా కాదు, కనీసం మామూలు మనిషిగా కూడా ఈ సంఘంలో బతికే అర్హత లేదు. నా పాపాలకు నిష్కృత లేదు. నేను బతకూడదు స్వామి, నేను బతకూడదు. శక్తివంతమైన భక్తిని భక్తుల బలహీనతగా జమకట్టి వంచే మీలాంటి వాళ్లకు ఇది ఓ గుణపాఠం. భైరవమూర్తి గారు, స్వామి సన్నిధికి చేరుకునే ముందే మీలో ఈ మార్పు వచ్చింది అంటే ఇది అయ్యప్ప మీకిచ్చిన ఆఖరి అవకాశం. ఇక నుంచైనా మంచి బుద్ధితో మంచి మార్గంలో మంచి మనిషిలా బ్రతకండి. స్వామి, మేము కూడా మీతో పాటే యాత్ర చేస్తాం స్వామి. రండి, అందరం కలిసి ఆ స్వామిని సేవించుకుందాం. విద్యాధర స్వామి, శరణమయ్యప్ప. స్వామి, శరణమయ్యప్ప. స్వామి, అయ్యప్ప. అయ్యప్ప. స్వామి, దేవనే. స్వామి, ఈ వావస్సం అంటే ఎవరు? ఈయన ఒకప్పుడు పెద్ద బందిపోటు, విదేశీయుడు. మన దేశం వచ్చి దారులు కొల్లగొడుతూ ప్రజల్ని నానా బాధలు పెట్టేవాడు. ప్రజల బాధలు తెలుసుకున్న అయ్యప్ప స్వామి ఒకరోజు వావర్ని కలుసుకున్నాడు. వావరు, నీవు ప్రజలను ఎందుకు పీడిస్తున్నావు? నీకేం కావాలి? నీ దేశంలో వజ్రాలు, వైడూర్యాలు, కోకొల్లలుగా ఉన్నాయి. అవన్నీ అవన్నీ నాకు కావాలి. అంతేగా, సరే తీసుకో. ఏమిటిది, ఏమిటి మాయ? ఇదే కాదు, ఈ జగత్తంతా మాయ, అంతా మట్టి కావలసిందే. చూడు, చనిపోయాక నీ శరీరం కూడా ఇలా మట్టిలో కలిసిపోతుంది. ఈ మాత్రానికెందుకు నాయన ఇతరులను పీడించటం, ఇంత దురాశ. స్వామి క్షమించు స్వామి, అజ్ఞానంతో చేసిన తప్పుల్ని క్షమించు, క్షమించు స్వామి. విదేశీయుడై ఉండి మన వేదాంతాన్ని జీర్ణించుకున్న జ్ఞాని అయిన వావర స్వామిని నన్ను దర్శించడానికి వచ్చిన భక్తులందరూ ముందుగా నిన్ను దర్శించుకుంటారని అయ్యప్ప స్వామి వరమిచ్చాడు. స్వామి శరణం, అయ్యప్ప శరణం. అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప. సహస్రారమే శబరీ శిఖరం, బ్రహ్మకపాలం నీ స్థానం. సహస్రారమే శబరీ శిఖరం, బ్రహ్మకపాలం నీ స్థానం. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప. అయ్యప్ప ధనుష్కోటికి ఆది మూలమై ఉన్నది మూలాధారం, అది గణపతికే ప్రాకారం. ఎరుమేలి యాత్రకే ఆరంభం శ్రీకాళహస్తి క్షేత్రం. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూప అయ్యప్ప. అయ్యప్ప ఓం మూలాధారం
అంబుజవాసాయ నమః. అవతార పురుషులందరూ తాము వచ్చిన కార్యం నెరవేరగానే అవతారాలు చాలించారు. కానీ అయ్యప్ప మాత్రం మహిషం వారం తరువాత తాను ఇక్కడే ఉంటానని, తనకు ఆలయాన్ని నిర్మించమని ఎందుకు అడిగినట్లు. మంచి ప్రశ్న. అయ్యప్ప స్వామి తపస్సుకు వెళ్తుండగా రామనామ సంకీర్తన చేసుకుంటున్న ఒక వృద్ధుడు కనిపించాడు. శ్రీరామ జయ రామ జయ జయ రామ, 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 హనుమా శ్రీరామ జయ రామ. స్వామి, మళ్ళీ నీ దర్శన భాగ్యం కలిగించావా స్వామి? నామజపం చేస్తూ ఎవరి కొరకి నిరీక్షణ? సర్వాంతర్యామివైన నీ కొరకే. ఆనాడు కురుక్షేత్రంలో శ్రీకృష్ణ పరమాత్మ ఉభయ సేనల నడుమ రథముని లిపి అర్జునునకు గీతోపదేశం గావించాడు. బంధునాశనానికి విరక్తుడైన పార్థుని కార్యోన్ముఖుని గావించడానికి బోధించిన గీతా సందేశాన్ని జెండాపై ఉండి వినటం విద్యాచౌర్యంగా భావించాను. మన్నించమని మాధవుని శరణు వేడాను. నీవు వింటున్న సంగతి నాకు తెలుసు. గీతలో నిగూఢమైన రాజ కర్మ భక్తి జ్ఞానయోగాలు జనులు ఆచరించేటట్టు చెయ్యి అని వాసుదేవుడు నన్ను ఆదేశించాడు. నేను కూడా యథాశక్తి శ్రీకృష్ణుని ఆజ్ఞను ఆచరణలో పెట్టాను. ప్రభు, గీతాకల్పతరు ప్రసాదించిన ఈ అమృత ఫలాలు విద్వాంసులకి పండితులకు మాత్రమే లభ్యమవుతున్నాయి. సామాన్య మానవులు కూడా గీతామృతాన్ని ఆస్వాదించగలిగిన నాడే సీత గీత పుట్టిన ఈ నేల ఆచంద్రార్కం సుఖశాంతులతో విరాజిల్లుతుంది. హరిహరనందన, త్రేతాయుగమునందు శ్రీరామ పాదసేవా భాగ్యము, ద్వాపరమందు గీతామృతము పంచు భాగ్యము నాకు లభ్యమయ్యాయి. కానీ కలియుగంలో ఈ నరులు నైతిక విలువలు కోల్పోయారు. భక్తి వీడి రక్తికి దాసులై స్వేచ్ఛగా దుష్కర్మలాచరిస్తూ సంచరిస్తున్నారు. చిరంజీవినై ఉన్నది ఈ ఘోరకలిని చూడడానికి నా ప్రభు. కామ క్రోధ లోభ మోహ మదమాశ్చర్యాలకు లోనైన మానవాళిని కర్మయోగం ద్వారా భక్తి మార్గాన్ని నడిపించు ప్రభు. గీతని సర్వజనోపయోగంగా మార్చు. ఆ అదృష్టంతో జీవుల్ని పునీతుల్ని గావించు ప్రభు. హనుమా, నియమాల మాలధారణ ద్వారా నా వ్రతదీక్ష భూని నరులు గీత దాటకుండగా గీత నాచరింపజేస్తాను. గీతను జనయోగంగా మార్చి వారి జన్మలు ధన్యముగా విస్తాను. ధన్యోస్మి స్వామి, ధన్యోస్మి. శబరి, రామా రామా కూదండి రామా. ఈ ముగ్ధ మోహనాకారంతో సాక్షాత్కరించావా ప్రభు? భద్రుణ్ణి అనుగ్రహించి నన్ను మరిచి వెళ్ళిపోయావా తండ్రి రామా? ఆనాడు భద్రుడు భక్తికి మెచ్చి మోక్షము ప్రసాదించి భద్రగిరి మీద వెలిశాను. ఈనాడు నీ అకుంఠిత దీక్షకు ఆనందించి నీకు ముక్తిని అనుగ్రహిస్తున్నా. నీవు శబరిగిరిగాను, నేను శబరిగిరీసునిగాను కీర్తింపబడతాము. భక్తులు నా యాత్రకు వస్తూ శబరిగిరీసా అంటూ మున్ముందుగా నీ నామాన్నే స్మరిస్తారు. ధన్యరాలినయ్యా, ధన్యరాలిని. రామా రామా, శ్రీరామా రామచంద్ర రామా, ఓదండ రామా. Thank you.
మంత్రివర్య ప్రభు, మణికంఠుడు తపస్సుకు వెళ్ళినది మొదలు నా మనస్సెందుకో రాజకార్యముల మీద లగ్నము కాకున్నది. పితృ హృదయం కదా ప్రభు. జయము జయము మహారాజా. అగస్త్య మునిందుల వారు ఏం చేయుతున్నారు? అగస్త్య మునిందులకు అభివాదాలు. అభీష్ట సిద్ధిరస్ దయచేయండి. ఆసీనులు కండి. మునీంద్ర, తమ రాక మాకు ఆనందదాయకం. తమరు ఏ కార్యార్థి ఏ విచ్చేసి ఉంటుందో సెలవిస్తే. మహారాజా, మణికంఠుడు తపస్సునకు వెడుతూ చెప్పిన విషయం గుర్తున్నదా? అదెట్లు మరవగలను మునీంద్ర. తన సందేశము వచ్చినప్పుడు ఆలయ నిర్మాణము గావించమని చెప్పి ఉన్నాడు. ఇప్పుడు నేను వచ్చినది ఆ సందేశముతోనే మహారాజా. మనము తక్షణమే బయలుదేరి స్థల నిర్ణయము గావించి ఆలయ నిర్మాణమును ప్రారంభించవలసి ఉన్నది. మహద్భాగ్యం మునీంద్ర. ఇదే మణికంఠుడు సంధించిన బాణం. దేవశిల్పి, ఆలయ నిర్మాణానికి స్థల నిర్ణయం కావించండి. స్థల నిర్ణయం అయ్యప్ప స్వామియే చేసుకున్నారు. అది చూడండి, అదే శబరిగిరి. అయ్యప్ప స్వామి శబరిగిరీశుడు. విశ్వకర్మ, అయ్యప్ప స్వామి ఆలయాన్ని ఆగమ శాస్త్రోక్తంగా నిర్మించాలి. తమ ఆజ్ఞ, పైగా దైవ కార్యం. భార్గవరామ, దీనికి అర్చకులెవరు? యజుర్వేద విధి విధానంగా స్వామిని అర్చించగల సమర్థులెవరు? ధర్మశాస్త్ర తల్లిదండ్రులైన జగన్మోహిని పరమశివుల ఆలయాలు సృష్టికి అపురూపంగా పవిత్ర గోదావరి తీరాన ఒకదానికొకటి అభిముఖంగా ఉన్నాయి. ఆ ఆలయములకు వంశపారంపర్యంగా అర్చకులై వేద వేదాంగాది విద్యలను అభ్యసించి యజుర్వేదంలో నిష్ణాతుడైన పరమేశ్వర శాస్త్రిని ప్రధాన తంత్రిగా ఇక్కడికి ఆహ్వానిస్తాను. స్వామి జగన్మోహిని కేశవస్వామి సాలగ్రామ శిల స్వయంభూ. వెనుక జగన్మోహిని ఆకారం, ముందు కేశవస్వామి పురుష రూపం, గదతో హస్తం. నాలుగు వేళ్లకి ఉంగరాలు, స్పష్టంగా గోళ్ళు, కంఠమాల. కంఠం ముడతలు పడినట్లుగా ముడతలు. శ్రీదేవి భూదేవి భార్యలు, రుక్మిణి సత్యభామ గరుత్మంతుడు. విష్ణుపాదోద్భవీం గంగా, గంగ విష్ణుపాదమందు సదా ప్రవహిస్తూ ఉంటుంది. పరమేశ్వర శాస్త్రి, నిన్ను అయ్యప్ప స్వామి ప్రధానార్చకుడిగా నియమిస్తున్నాను. మహాప్రసాదం. పరమేశ్వర శాస్త్రి, అయ్యప్ప స్వామికి తంత్రమే ప్రధానంగా అంగన్యాస కరణ్యాసాలతో అర్చన జరపాలి. చిత్తం. మూలమంత్రం ఉపదేశిస్తాను. ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః. ఓం గ్రూం నమః పరాయ గోప్త్రే నమః. దీనిని అనుసంధానించి తంత్రి అని పిలువబడుతూ స్వామిని ఆరాధించి తరించు. చిత్తము స్వామి. ఆ విధంగా ఆ శబరిగిరీశుని సేవించడానికి ప్రధాన అర్చకునిగా గోదావరి తీరాన ఉన్న ర్యాలి గ్రామవాసి మన తెలుగువాడు అయిన పరమేశ్వర శాస్త్రి నియమించబడ్డారు. నాటి నుంచి నేటి వరకు
ఆ వంశీకులే ప్రధాన తంత్రిగా నియమింపబడుతూ ఉన్నారు. యాత్రలు చేయడం వల్ల జ్ఞానం కలుగుతుంది. దీక్షలో ఉన్నప్పుడు యాత్ర చేస్తే పరిసరాల జ్ఞానం, ఆలయాలు, శిల్ప విన్యాసం, స్థల మహత్యం, చరిత్ర, సంస్కృతి తెలుస్తాయి. ఆధ్యాత్మిక భావన కలుగుతుంది. అదే యోగం. అంటే జ్ఞానం. జ్ఞానాన్నిచ్చేది కుండలిని శక్తి. మానవ శరీరంలో ఆసనం, అయ్యప్ప యాత్రలో ఎరుమేలి, భరతఖండంలో కాళహస్తి, మూలాధార చక్రం, లింగము, కాలైకట్టి, జంబుకేశ్వరం, స్వాధిష్టాన చక్రం, నాభి, కల్లిడుం కుండ్రు, తిరువణ్ణామల, మణిపూరక చక్రం, హృదయం, కరిమల శిఖరం, కాంజీవరం, అనాహత చక్రం, నాలుక, పంపానది, చిదంబరం, విశుద్ధి చక్రం, భ్రూమధ్యం, శబరిమల, వారణాసి, ఆజ్ఞాచక్రం. ఇవి దాటాక మనిషి మెదడు, యాత్రలో కాంతిమల, క్షేత్రాల్లో బ్రహ్మకపాలం, సహస్రాల చక్రాలు. మన వారసత్వమైన ఆధ్యాత్మిక సంపదకి మీరంతా కీర్తికేతనాలుగా నిలవండి. లింగాంగంబుల పానవట్టమే వెలిగే స్వాధిష్టానం, ఇది బ్రహ్మకు మూల స్థానం. కాలై కట్టి అనుక్షేత్రం, జంబుకేశ్వరం ఈ తీర్థం. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూపాయప్ప. ఓం ఓం అయ్యప్ప, ఓంకార రూపాయప్ప. అయ్యప్ప ఓం స్వాధిష్ఠానమయాయ నమః. స్వామి, ఆ రంగుబట్లు వేసుకోకూడదు. ఎందుకని వేసుకోకూడదు స్వామి? తన భక్తులందరూ నల్లబట్లే వేసుకుంటారని అయ్యప్ప శనీశ్వరుడికి మాటిచ్చాడు. దానికి కారణం ఉంది. శనీశ్వరా. స్వామి. నీవు మానవులను 7 సంవత్సరాలు ఎందుకు పట్టి పీడిస్తున్నావు? అది నా ధర్మం స్వామి. పీడించుట కూడా ధర్మమేనా? త్రిమూర్తులకు సృష్టి, స్థితి, లయలు ధర్మములు. యమునకు జీవుల ప్రాణాలు తీయుట ధర్మము. లయకార్యము, ప్రాణహరణము ధర్మమేనా అని అడిగితే నేనేం చెప్పగలను స్వామి? నీవు నీ ధర్మమును నెరవేర్చకపోతే ఏమవుతుంది? సృష్టి ధర్మమే తలకిందులైపోతుంది స్వామి. సృష్టి ధర్మం పరపీడనం కాకూడదు. ప్రజల సుఖ సంతోషాలకు, ఆనందోత్సవాలకు సృష్టి ఏర్పడింది. నరుల పురాకృత సుకృత దుష్కృతాలను అనుసరించి విధాత వారి తలదాతలు రాయిచున్నాడు. ప్రజలు ఆ కర్మలను అనుభవించక తప్పదు కదా స్వామి. నరులు తమ దుష్కృతాల ఫలితాలను అనుభవించుటే కదా నీ పీడనలోని పరమార్థము. లేకపోతే ఇందులో నాకానందమే ఉంది స్వామి. శనేశ్వరా, నా భక్తులు సంవత్సరానికి మండల కాలం నీ 7 ఏళ్ల పీడనలో అనుభవించు కష్టాలన్నీ అనుభవిస్తారు. ఆ 40 దినములలో ఎన్ని కష్టములను అనుభవించగలరు? నేను కలిగించే కష్టములు శతకోటి. మధురసాలతో, మత్తు పానీయాలతో రుచిగా భుజించే వారి జీవపై దెబ్బతీస్తారు. దానితో వారు భుక్తి లేక అలమటించిపోతారు. నా భక్తులు సాత్విక ఆహారంతో ఏకభుక్తం చేస్తారు. హంసతూలికా తల్పాల మీద పువ్వులు పరిచి పవళించిన వారినైనా సరే కట్టెల పాన్పు వరకు కదిలేలా చేస్తారు. సుఖాలు విడిచి కటిక నేల మీద సేనిస్తారు. పరిమళాలు వెదజల్లు, పన్నీటి జలకాలకు తిలోదకాలు పించి గదగదలాడించేలా చేస్తారు. ఉభయ సంధ్యలలోనూ పన్నీటికి బదులు చన్నీటి స్నానాలు భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారు. కట్టుకోవటానికి తగిన బట్టలేక, నఖకేశ సంస్కారాలు, పాదరక్షణ లేక, తనను తానుగా చెప్పుకోలేని దుస్థితితో సిగ్గుపడి, రూపు చెడి, హీనంగా, ధీనంగా పరిభ్రమించేటట్టు చేస్తా. నీకిష్టమైన రంగు నలుపు కదా. నల్లని వస్త్రాలు ధరించి, పాదరక్షలు విడిచి, నఖకేశ సంస్కారాలు మాని, మాలధారణతో దీక్షాభద్దులై స్వీయ ఉనికిని కోల్పోయి స్వాములుగా పిలువబడతారు. నీవు చెప్పిన కష్టాలన్నీ భక్తితో ఆనందంగా ఆచరిస్తా. సంతోషమేగా స్వామి. మరో ముఖ్యమైన విషయం, నా చూపు సోకి అనురక్తులైన దంపతులు విరక్తులవుతారు.
కఠోరమైన బ్రహ్మచర్య వ్రతాన్ని అవలంబించి స్వామియే శరణమయ్యప్ప అని శరణు ఘోష చేస్తూ అడవుల వెంబడి పాదచారులై నా దర్శనార్థం వస్తారు. అటువంటి నా భక్తులను నీవెప్పుడూ పట్టి పీడించరాదు, శుభయోగములనే కలిగించాలి. ఇది నా ఆజ్ఞ. ధర్మశాస్త్రావతారమైన నీ శాసనము నాకు శిరోధార్యం. ఆ విధంగా మణికంఠుడు శరణొప్పించాడు, తన భక్తులకు శనిపీడ లేకుండా చేశాడు. అందుకే అయ్యప్ప దీక్షలో ఇన్ని కఠిన నియమాలు పాటించాలి. స్వామి, చాలామంది రకరకాల రంగుల బట్టలు ఎందుకు ధరిస్తున్నారు స్వామి? అది తెలియని వాళ్ళు చేస్తున్న తప్పు. నల్ల బట్టల ఆంతర్యం తెలుసుకున్నారు కదా, తెలియని వాళ్ళకి అది తెలియజెప్పండి. అరుణాచలమై వెలిగేది, రుణపాశాలను త్రెంచేది, పృథ్విజలం మూల దాటినది, నాభిజలజమై వెలిగేది, కళిడుం కుండ్రు అన్న పేరుతో మణిపూరకమై వెలిసేది. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప, ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ఓం మణిపూరాబ్జ నిలయాయ నమః. స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం, స్వామి శరణం అయ్యప్ప శరణం. స్వామి స్వామి, నాకు జ్వరంగా ఉంది స్వామి, ఈ చలి జ్వరంతో చచ్చిపోతానేమని భయంగా ఉంది స్వామి. తప్పు స్వామి, అలా అనకూడదు. ఒక్కసారి ఆ స్వామిని స్మరించుకో, ఈ విభూతి నీ నోట్లో వేసుకో, జ్వరం క్షణాల మీద మాయమైపోతుంది. స్వామి, అయ్యప్ప భక్తులకు అకాల మృత్యు రాదు, అందులోనూ యాత్రలో ఉండగా ఏ భయమూ అక్కర్లేదు. నిజంగా జరిగిన ఒక మహిమను చెప్తాను వినండి. హైదరాబాద్లో బీహెచ్ఈఎల్లో ఇంజనీర్గా పనిచేస్తున్న వరదన్ గారు. నా పేరు కేర్ వరదన్, వీడు మా అబ్బాయి మురళీకృష్ణన్. విజయవాడలో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో సెకండ్ ఇయర్ మెకానికల్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. ఈవిడ నా మిస్సెస్ వేద. ఈ అమ్మాయి నా కుమార్తె హేమ, బీకామ్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. 1964లో అనుకోకుండా నాకు ఫారెన్ ఛాన్స్ వచ్చింది. భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ ఇండియా లిమిటెడ్ హైదరాబాద్లో సెలక్షన్ అయి ఇన్స్ట్రక్టర్ ట్రైనింగ్కి యుగోస్లావియాకి పంపించారు. అక్కడ 18 మాసాలు ట్రైనింగ్ అంతా పూర్తి చేసుకుని 66లో ఇక్కడికి వచ్చాను. 67లో నాకు పెళ్ళయింది. ఆ టైంలో నాకు తాగుడు అలవాటు బాగా ఉండేది, ఎవరు చెప్పినా వినేవాడిని కాదు, దైవభక్తి కొంచెం కూడా లేదు, ఆల్మోస్ట్ నాస్తికుండి. 67లో పెళ్ళయ్యాక వైఫ్ని తీసుకొచ్చి ఫ్యామిలీ సెటప్ చేశాను. ఆమెకు పూజలు అంటే మహా ఇష్టం, బట్ నేను స్టాప్ చేయలేదు. నువ్వు పూజలు చేసుకోమని నన్ను మాత్రం ఇబ్బంది పెట్టకని చెప్పేవాడిని. ఆవిడ పూజలు ఆవిడ ఎప్పుడు చేసుకుంటూనే ఉండేది. 75లో చాలామంది అడ్వైజ్ చేశారు మాల వేసుకుని కొండకెళ్ళి రావయా అని సర్దుకుపోతాయని. అంచేత 75లో మొట్టమొదటిసారిగా నేను మాల వేసుకుని కొండకెళ్ళి వచ్చాను. తిరిగి వచ్చాక నేను అలవాటు పడ్డ తాగుడు మీదకి నా ఆలోచన వెళ్లకుండా ఆపేసి అయ్యప్ప నా మనసు మార్చివేశారు. ఇదిలా ఉండగా మా అబ్బాయికి 2-3 ఏళ్ల వయసు నుంచి ఆరోగ్యం బాగుండేది కాదు. వాటరు, ఎయిరు ఇలాంటి సోమని ఎలర్జీస్ వస్తూ ఉండేవి. మా హాస్పిటల్లో ఉన్న డాక్టర్ జీబి రావును కన్సల్ట్ చేశాను. సిటీ డాక్టర్ యశ్వంత్ రావును కూడా కన్సల్ట్ చేశాను. వాళ్ళు ఇచ్చిన కొన్ని ట్యాబ్లెట్స్ క్యాప్సిల్స్ వాడమన్నారు, వాడాను. లాభం లేకపోయింది, పెర్మనెంట్గా క్యూర్ కాలేదు. అయినా వాళ్ళ దగ్గర ట్రీట్మెంట్ చేయిస్తూనే వచ్చాను. ఐ డిసైడెడ్ అప్పుడు అనుకున్నాను, మా వాడిని శబరికొండ మీద ఉన్న అయ్యప్ప స్వామిని మొక్కుకుంటే బాగవుతుందని. ఇంట్లో 18 మెట్లు కట్టించాను. అప్పుడు నా టౌన్షిప్లో గుడి కట్టించాను. అయ్యప్పని వేడుకున్నాను నా కొడుకు నువ్వే కాపాడాలి అని. మాల వేయించి నీ కొండకు పంపుతాను, వాడిని నయం చేసి పంపించు, లేదా వాడి డెడ్ బాడీ పంపించి తండ్రి అని. మాల వేయించి మా బామర్దితో వాడిని పంపించాను. నాకు భయంగా ఉంది, నా మాట వినండి అంకుల్. నీకేం భయం లేదు, నేను ఉన్నానుగా. రా బాబు, నీకేం భయం లేదు, నిన్న అయ్యప్ప స్వామి కాపాడతాడు. భయంగా ఉంది. రా బాబు, అనకూడదు. రా బాబు, అను స్వామి శరణయ్యప్ప, స్వామి శరణయ్యప్ప. అంకుల్, నా ఒళ్ళంతా బాగైపోయింది అంకుల్. స్వామి స్వామి శరణయ్యప్ప, స్వామి శరణయ్యప్ప. స్వామి
కొండకు వెళ్ళొచ్చాక పూర్తిగా నయమైంది. చక్కగా విజయవాడలో బిఈ మెకానికల్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ఆ అయ్యప్ప దయ వల్ల వాడికి ఎటువంటి కంప్లైంట్స్ లేవు, ఎలర్జీస్ లేవు. హీఈస్ పర్ఫెక్ట్లీ క్యూర్డ్ బై అయ్యప్ప స్వామియే శరణమయ్యప్ప. ఆ విధంగా చిత్తశుద్ధితో పూజించే భక్తులకు కష్టాలు నష్టాలు రోగాలు సంసార బాధలు ఉండనే ఉండవు. పాపాలకు పోయిన ఈ కలియుగంలో మనిషి తెలిసి తెలియక చేసే సర్వపాపాలను హరించి సన్మార్గంలో నడిపించే దైవం అయ్యప్ప. హృదయ స్థానం కరిమల భక్తుల పాలిటి సిరిమల పంచ ప్రాణముల వాయువులే శ్వాసనాడముల విలవిల అనాహతం ఈ కరిమల అసదృశం ఈ కరిమల ఓ సాధకులకు ఇదే గండశిల. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ఓం అనాహతాబ్జరసికాయ నమః. నిద్రపోయే ముందు సత్కాలక్షేపం కోసం ఎవరైనా మంచి భక్తిగా చెప్పండి. మా అమ్మగారు నాకు నిజంగా జన్మి సంఘటన గురించి చెప్పారు, చెప్పమంటారా? చెప్పమ్మా. నా పేరు పిఆర్ పండరి. నేను సికింద్రాబాద్ లో రాణిగంజలో ఉంటున్నాను. నేను బిజినెస్ మ్యాన్ని. నాకు ముగ్గురు ఆడపిల్లలు, ఒక కొడుకు. వీడికి చిన్నప్పటి నుంచి అసలు మాటలే రావు. ట్రీట్మెంట్ కోసం ఎంతో మంది డాక్టర్లు చూపించాం, అయినప్పటికీ కొంచెం కూడా ప్రయోజనం లేకపోయింది. చాలా నిరాశ చెందాం. ఒక రాత్రి సడన్గా నిద్ర నుండి లేచి కూర్చున్నాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నువ్వు చెప్పునానా? నాకు ఆ రోజు రాత్రి కలలో అయ్యప్ప స్వామి కనిపించారండి. నేను మాల వేసుకుంటే మాటలు వస్తాయని చెప్పారు. నేను నిద్ర నుంచి లేచి అయ్యప్ప స్వామి ఫోటో చూశాను. మా వాళ్ళకి సైగ చేసి నేను అయ్యప్ప స్వామి మాల వేసుకుంటానని చెప్పాను. వెంటనే మాల వేసుకొని మా వీధిలో వాళ్ళతో శబరిమలకి వెళ్ళాను. అక్కడ అయ్యప్ప స్వామి దగ్గర నాకు కొద్ది కొద్దిగా మాటలు వచ్చాయి. మళ్ళీ ఇంటికి వచ్చాక పూర్తిగా మాటలు వచ్చేసాయండి. ఆ అయ్యప్ప స్వామి దేవుళ్ళ ఆ మూగ పిల్లోడికి మాటలు వచ్చాయి. మూగవారిని పలికించగల శక్తి, కుంటివారిని నడిపించగల శక్తి, గుడ్డివారికి చూపు తెప్పించగల శక్తి, శక్తి స్వరూపుడైన ఆ మణికంఠుడికే ఉంది. ఆ దేవదేవుని దర్శించడానికి వెళుతున్న మనమంతా పుణ్యాత్ములం. ఇప్పటికే ఆలస్యమైంది, తెల్లవారుజామున లేచి పంపా నదికి బయలుదేరదాం, పడుకోండి. ఆనందరావు గారు, మీరు చాలా అదృష్టవంతులు. ఆ చెంచలరావు బాంబేలో ట్రైన్ ఎక్కబోతూ జారిపడి బలమైన గాయాలతో పట్టుపడ్డాడు. తను చేసిన నేరాలన్నీ స్వయంగా అతనే ఒప్పుకున్నాడు. మీరు నిర్దోషిని నిర్ణయించడం జరిగింది, అందుకే మిమ్మల్ని రిలీజ్ చేస్తున్నాం. అంతా స్వామిదయ్య, స్వామియే శరణమయ్యప్ప. అయ్యప్ప ఏంటమ్మా కలవరిస్తున్నా? స్వామి స్వామి, మా నాన్నగారు విడుదలయ్యారు. మా నాన్నగారిని ఆఫీసర్ గారు విడుదల చేశారు స్వామి. కలొచ్చిందా? లేదండి, నిజంగానే జరిగింది. నిజంగా జరగటం ఏమిటమ్మా? అర్ధాంతరంగా జైల్లో ఉన్న మనిషి ఎలా విడుదలవుతాడు? అబ్బే, ఏదో కలొచ్చుంటుంది. లేదు భైరవమూర్తి స్వామి, అకుంఠిత దీక్షతో అయ్యప్పను పూజించే వారికి అసాధ్యాలన్నీ సుసాధ్యాలే. ఆపద్బాంధవుడైన ఆ మణికంఠుడు ఈ చిన్నారుల మొరవిని కరుణించాడు. పదండి, సూర్యుడు ఉదయించేసరికి పంపానది తీరం చేరుకుందాం. నాదోంకార స్వరహారం శరీరానికొక శారీరం శబరి పాదమున పంపాతీరం ఆత్మవిశుద్ధికి ఆధారం ఆకాశానికి ఆరంభం. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ఓం
విశుద్ధి చక్రాయ నమః. స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే స్వామియే అయ్యప్ప అయ్యప్ప స్వామియే ఈశ్వర్నే ఈశ్వర్యే 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 ఈశ్వర్నే ఈశ్వర్యే దేవనే దేవియే దేవియే దేవనే దేవియే దేవనే దేవనే దేవియే స్వామియే అయ్యప్ప స్వామియే స్వామి శరణం అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం. పాపా బాబు శరణాగతం వచ్చాడు. ఆ అయ్యప్ప స్వామి నన్ను కరుణించాడు నాయన. డిఎస్పి గారు మొత్తానికి సాధించారు, అసలు దొంగను పట్టుకున్నారు. మేం పట్టుకోవడం కాదండి, ఆ చెంచలరావు తనంతటి తానే దొరికిపోయాడు. అయ్యప్పను ఆత్మసాక్షిగా నమ్మిన వారికి పూజించిన వారికి ఏ కష్టాలైనా ఆకాశంలో మబ్బులాంటివి. గురుస్వామి, మీ దయవల్ల మా పిల్లలు అయ్యప్ప స్వామి సన్నిధానానికి వెళ్ళబోతున్నారు. అమ్మా నువ్వు కూడా రామ్మా, స్వామిని దర్శించుకుందాం. రామ్మా తప్పమ్మా, నేను రాకూడదు. 50 ఏళ్ళు పైబడిన వాళ్లే వెళ్ళాలి. మీరు వెళ్ళి రండమ్మా. స్వామియే శరణయ్యప్ప స్వామియే శరణయ్యప్ప స్వామియే శరణయ్యప్ప హరిహర సుధనే శరణయ్యప్ప శ్రీధర్మ శాస్తావే శరణయ్యప్ప స్వామియే అయ్యప్ప. పందళ రాజవంశీయులు నమస్కారం పెట్టుకోండి. పందళ రాజకుమారనే స్వామి శరణం. స్వామి మనందరం వారికి ఎందుకు నమస్కరించాలి? స్వామి సన్నిధానం చేరుకునే ముందు పందళ రాజవంశీల ఆశీస్సులు తీసుకోవటం ఆచారం. ఉత్తరాయణ పుణ్యకాలం ప్రవేశించిన మకర సంక్రాంతి నాడు తనకి ఆభరణాలు అలంకరించవచ్చని అయ్యప్ప తన తండ్రికి వరం ఇచ్చాడు. సంక్రాంతికి 3 రోజులు ముందుగా ప్రస్తుత పందళదేశ రాజు కోట నుండి ఆభరణాలు బయలుదేరతాయి. అయ్యప్ప స్వామి యోగనిష్టలో ఉన్న తేజోమూర్తి స్వర్ణాభరణాలు స్వామికి అలంకరించగానే లోహ సంయోగం వల్ల అనంత శక్తివంతమైన మహాతేజస్సు ఉద్భవిస్తుంది. వెంటనే అయ్యప్ప స్వామి జ్యోతిస్వరూపుడై భక్తులకు మకర జ్యోతిగా సాక్షాత్కరిస్తాడు. లోహ సంయోగ శక్తి వల్ల పుట్టిన తాపోపశాంతికి భక్తులు ఇరుముడిలోంచి తమనేతినే మొదటిగా అభిషేకం చేయాలని ఉత్సాహపడుతూ ఉంటారు. అలా స్వామి శారీరక తాపాన్ని తగ్గించామన్న తృప్తితో ఆత్మానందాన్ని పొంది భక్తులు తరిస్తున్నారు.
అభిషేకించిన నీతిని స్వీకరిస్తే సమస్త రోగాలు నశిస్తాయి. నీ అభిషేక ప్రియనే శరణయ్యప్ప. కన్యస్వాములు, మీరు మీతో తెచ్చిన శరాల్ని ఆ శరంగుత్తిలో కూర్చోండి. మణికంఠుడు సంధించి వదిలిన బాణం ఇక్కడే గుచ్చుకుంది, అందుకే దీన్ని శరంగుత్తి అంటారు. మనలో కన్యస్వాములు ఎరుమేల్ నుంచి నల్లదారం కట్టిన శరాలను తీసుకొచ్చి ఇక్కడ గుచ్చారు కదా, దానికి ఒక కారణం ఉంది. శబరిమలలో స్వామి సన్నిధికి సమీపంలోనే మాలికాపురం ఆలయం కూడా ఉంది. మాలికాపురమ్మ తనను పెళ్లి చేసుకోమని అయ్యప్పను కోరింది. లోక కళ్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష వహించిన నేను నిన్నెలా పెళ్లి చేసుకోగలను అని అడిగాడు. మరి నిన్నే పెళ్లి చేసుకోవాలని నేను దీక్ష వహించాను, నా దీక్ష సంగతి ఏం కాను అని ఆమె అడిగింది. ఏ సంవత్సరం నన్ను చూడడానికి కన్యస్వాములు రారో ఆ సంవత్సరం నిన్ను పెళ్లి చేసుకుంటానని మణికంఠుడు మాటిచ్చాడు. ఆ మాట ప్రకారం మాలిగాపురమ్మ ప్రతి ఏడు ఏనుగునెక్కి అయ్యప్పను అడగడానికి వస్తూనే ఉంది. కన్యస్వాములు వచ్చి ఉండడాన్ని చూసి నిరాశగా వెళ్ళిపోతుంది. అవివాహితులు ఆమె పేరిట స్వయంవరార్చన జరిపితే వారికి వెంటనే పెళ్లి జరుగుతుంది. మాలిగాపురత్తమ్మ మంజలోగా మాధవే కనుబమల మధ్య ఒక జీవ కళా ఆజ్ఞాచక్రపు మిలమిలా చర్మచక్షువుల కందని అవధులు సాధించే ఈ శబరిమల అదే కాంతిమల అదే కాంతిమల. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప. ఓం ఓం అయ్యప్ప ఓంకార రూప అయ్యప్ప అయ్యప్ప. ఓం భ్రూమధ్యవాసాయ నమః. ఖండికే నమోస్తు సింహకేతనే చతుర్భుజే త్రిశూలికే నిశాట ఘోర నాశికే
కాశికా పురేశ్వరి కృపాకరీ మహేశ్వరి జయాంబికే సుమాతృకే అన్నపూర్ణ నామకే నమోస్తు జన్మదాత్రికే నమామి భద్రకాళికాం కపాలికాం కృపాళికాం దురంత శత్రునాశికాం స్మరామి రుద్రదీపికా చతుర్థఘట్టే కరింకాళికాయై స్మరామి పంచమఘట్టే భైరవీం ఉపాస్మహే హరాత్మజం సురావణం ఫణీంద్రవంశవర్ధనం తం గుహం నమామ్యహం సుబ్రహ్మణ్య తేజసం సప్తమే గానలోలం గంధర్వం స్మరామ్యహం సహస్రహస్తశోభితం తమిశ్రవంశనాశకం తమత్రిపుత్రతాడితం కార్తవీర్యముపాస్మహే కృష్ణాభాయ నమః శృతిభేదకం కటుశబ్దకం నమామ్యహం ఏకాదశ ద్వాదశ ఘట్టాయాం హిడుంబ భేతాళౌ నమామ్యహం శర్వకంఠభూషణం విశాల పృథ్వీవాహనం క్షీరజలధిశాయినం హరిప్రియం నమామ్యహం అశరీరాం వార్తాహారిణి కర్ణపిశాచీ స్మరామ్యహం సుమాలికా సుగంధిని మరందబిందు తుందిలా ప్రసూన నిత్య శోభిని పుళిందిని నమోస్తుతే లబ్ధకామధేనుకాం మౌనినాథతారకాం జామదగ్ని ఆశ్రమాంత దీపికాం ప్రదీపికాం పరశురామ మాతృకాం రేణుకాం నమామ్యహం అంతిమే స్వప్నవారాహీ ప్రత్యంగిరాయై నమామ్యహం హరిహర సుధనే మోహిని సుధనే శ్రీధర్మ శాస్త్రవే పిల్లాలి వీరనే అయ్యప్పో స్వామి ఈ జ్యోతి గురించి రకరకాలుగా అంటే కొంతమంది అది మానవ కల్పితమని మరి కొంతమంది కాదు సాక్షాత్తు భగవంతుడే ఆ రూపంలో మనకు దర్శనమిస్తున్నాడని అంటుంటారు కదా మరి ఈ మీమాంసలో నిజానిజాలు ఏమిటి స్వామి మనకి స్వతంత్రం రాకముందు బ్రిటిష్ ప్రభుత్వం వారు ఈ ప్రశ్నకు సమాధానం కోసం వెళ్లారు యాత్రకు వెళ్తున్న అయ్యప్ప స్వామి భక్తులను చూసి ఇద్దరు బ్రిటిష్ దొరలకు అదేమిటో తెలుసుకోవాలనే ఆతృత కలిగింది అయ్యప్ప అంటూ అరుస్తూ ఎక్కడికి వెళుతున్నారని వారు ఒక భారతీయుడిని అడిగారు వాళ్ళందరూ అయ్యప్ప స్వామి భక్తులని మకర జ్యోతికి వెళుతున్నారని చెప్పాడు అప్పుడు ఆ దొరకు జ్యోతిపై సందేహం కలిగి పరీక్షించడానికి పూనుకున్నారు మంది మార్బలంతో వారు ఏనుగులపై కాంతిమలకు ప్రయాణమయ్యారు కాంతిమల దగ్గరే గుడారాలు వేసుకుని వేచి ఉన్నారు ఆ దొరలిద్దరూ బైనాక్యులర్స్ పెట్టుకుని మకర సంక్రాంతి నాడు జ్యోతి ప్రత్యక్షం అయ్యేవైపు చూస్తూ ఉన్నారు దివ్య జ్యోతి ప్రత్యక్షమైంది
ఆ తీక్షణ కాంతులను చూడలేక ఆ దొరల్లో ఒకడు చనిపోయాడు. రెండో వాడు కళ్ళు పోయి గుడ్డివాడయ్యాడు. సాక్షాత్తు ఆ హరిహర పుత్రుని దివ్యజ్యోతి, ఆ మకరజ్యోతి. ధన్యోహం ఓ శబరీశ నీ శుభరూపం నేటికి చూష. ధన్యోహం ఓ శబరీశ నీ శుభరూపం నేటికి చూష. ఉత్తుంగ శబరిగిరి శృంగ నిత్య నిస్సంగ మంగళాంగ పంపాతరంగ పుణ్యానుషంగ ముని హృదయ జలజ భృంగ. ధన్యోహం ఓ శబరీశ నీ శుభరూపం నీటికి చూష. ధన్యోహం ఓ శబరీశ బ్రహ్మచారినై భక్తి యోగినై ద్వంద్వము అన్నది వీడి విగత కామినై మోక్షగామినై తాపత్రయములు విడిచి కన్య సామినై కర్మధారినై కాలాంబరములు తొడిగి నీదరి చేరితి నీలగిరీశ బంధము తెంచితి పందడవాస. ధన్యోహం ఓ శబరీశ నీ శుభరూపం నీటికి చూష. ధన్యోహం ఓ శబరీశ శరణం భవతరణ శబరి గిరీశ అయ్యప్ప శుభదం సుఖదం నీ చరణం హరిహర పుత్ర అయ్యప్ప. అయన రేఖనా సంగమ వేళ నిధ్యావాదపు వధ్యస్థలిలో శూన్య జగతిలో సూక్ష్మ పరిధిలో నికరపు వెలుగుల కాంతి పుంజమై సకల చరాచర సృష్టి దీపమై మకర జ్యోతిగా వెలిగేది మహిమ ఒక్కటే అయ్యప్ప. ఈ మహికి దేవుడే అయ్యప్ప. Everybody.